చంద్రబాబు నాయుడును తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు ఆహ్వానించడం కావచ్చు, పొత్తులకు సంబంధించినటువంటి చర్చలు కూడా జరిగాయి. తర్వాత అంటే ఇప్పటికే రెండు పార్టీలు కలిస్తే వస్తున్నటువంటి షేర్, మా ఓట్ షేర్ మనం చూస్తున్నాం. ఒకవేళ 2014 కాంబినేషన్ మూడు పార్టీలు కలిసేటువంటి పరిస్థితి వస్తే ఎలా ఉండొచ్చు? సో దీనికి సంబంధించి కూడా, ఎందుకంటే ఒక పార్టీతో మరో పార్టీ పొత్తు పెట్టుకునేటప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఎన్డీఏ కూటమిలో ఉండాలని కోరుకునేటువంటి వారందరి యొక్క బలాబలాలను కూడా అంచనాలు వేసుకుంటుంది, బలం ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వారికి కూడా అందుతున్నటువంటి అంతర్గత సర్వేలు కావచ్చు, వారికి వస్తున్నటువంటి అంచనాలు కూడా ఈ సర్వేలకు దగ్గరగానే ఉంటుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా సీ ఓటర్, ఆజ్ తక్ సీ ఓటర్ సర్వేల్లో కూడా ఏదైతే టీడీపీకి 15 స్థానాలు, వైఎస్ఆర్సీపీకి 8 స్థానాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాతనే చంద్రబాబు నాయుడుకి ఢిల్లీకి రావాల్సిందిగా అమిత్ షా ఫోన్ చేయడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చారు, మీరు కూడా ఎన్డీఏలో భాగస్వాములు కావాలి, ఎందుకంటే జీరో స్టేట్ లేకుండా చేయాలి బీజేపీ, ప్రతి రాష్ట్రం నుంచి కూడా బీజేపీకి ప్రాధాన్యత ఉండాలని మోదీ భావిస్తున్నారు, ఎన్డీఏకి 400 స్థానాలు పైగా రావాలని కూడా కోరుతున్నారు. కాబట్టి మీరు ముందు ఎన్డీఏలోకి చేరితే ఇప్పుడు ఆ తర్వాత వచ్చే సీట్లన్నీ కూడా ఎన్డీఏ ఖాతాలోకి వస్తాయి, కాబట్టి మీరు ఎన్డీఏకి రావాలని కూడా ఆయన కోరడం జరిగింది. సో సీ ఓటర్, ఆజ్ తక్ సీ ఓటర్ సర్వేలో కూడా చాలా స్పష్టంగా 17 స్థానాలకు పైగా వచ్చాయి. అంటే అది ఒక 4 రోజుల క్రితం మాట. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి సర్వేలో రోజు రోజుకి పెరిగిపోతుంది. ఒక్కసారిగా ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కనుక పొత్తు కనుక ప్రకటిస్తే ఖచ్చితంగా దీని ప్రభావం పోల్ స్ట్రాటజీ మీద పడుతుంది. తర్వాత ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏదైతే అధికార పార్టీ తన బలాన్ని, అంగబలాన్ని, అర్ధబలాన్ని ఏదైతే చూపాలనుకుంటుందో దానికి కూడా బ్రేక్ పడే అవకాశం ఉంటుంది. ఎన్నికల కమిషన్ ఇప్పటికే చాలా చర్యలు తీసుకుంటుంది, సో వాటి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇంకా ఓట్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. అయితే శ్రీహరి, ఇక్కడ మన ప్రేక్షకుల కోసం చాలా స్పష్టంగా ఏదైతే పైనీర్ ఇచ్చినటువంటి ఈ యొక్క అంటే నియోజకవర్గాల వారిగా మొత్తం 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఎన్నెన్ని అసెంబ్లీ స్థానాలు ఈ టీడీపీకి వస్తాయి, తర్వాత టీడీపీ జనసేనకి, వైఎస్ఆర్సీపీకి వస్తాయని కూడా చాలా స్పష్టంగా ఇందులో చెప్పడం జరిగింది. శ్రీకాకుళం కనుక చూసుకుంటే శ్రీకాకుళం లోక్సభ స్థానం టీడీపీ జనసేనకు కన్ఫర్మ్ చేశారు. అదేవిధంగా ఒక పలాసలో ఈ శ్రీకాకుళం నియోజక పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో ఒక పలాస, అదేవిధంగా నర్సన్నపేట, ఈ 2 స్థానాలు తప్ప మిగతావన్నీ కూడా టీడీపీ జనసేన ఖాతాలోకి వేయడం జరిగింది. ఇక విజయనగరం కూడా, విజయనగరం లోక్సభ టీడీపీ జనసేన ఖాతాలో వేశారు. ఇందులో ఉన్నటువంటి 7 స్థానాల్లో గజపతి నగరం, చీపురుపల్లి మినహా మిగతావన్నీ కూడా టీడీపీ జనసేన ఖాతాలో వేశారు. ఒక నెల్లిమెర్ల మాత్రమే కీన్ కాంటెస్ట్ ఇవ్వడం జరిగింది. ఇక అరకు కూడా, అరకు లోక్సభ స్థానం అయితే వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేశారు. ఇక ఇందులో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో 4 ఇటు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు, 3 పాలకొండ ఎస్టీ నియోజకవర్గం, అదేవిధంగా కీన్ కాంటెస్ట్ అరకు లోయ ఎస్టీ కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా పాడేరు ఎస్టీ కాన్స్టిట్యున్సీ, ఈ 3 మాత్రం కీన్ కాంటెస్ట్ ఇచ్చారు. ఇందులో ఈ నియోజకవర్గంలో, అరకు నియోజకవర్గంలో టీడీపీకి ఒక స్థానం కూడా ఇవ్వలేదు. కాబట్టి కీన్ కాంటెస్ట్ మాత్రం ఈ 2 పార్టీలకు ఇచ్చారు. విశాఖపట్నం లోక్సభ స్థానం జనసేన కూడా ఉంది.